హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మ్యాంగో ఎక్స్పోర్ట్స్ కోర్స్ ఇప్పుడు మ్యాంగోస్లో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని రిస్క్ కూడా ఉంది ఆ రిస్క్ మనము ఏమేమి ఉన్నాయి రిస్క్ ఇక్కడ ఈ వీడియోలో నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక బీబీసీ రిపోర్ట్ ప్రకారం చూసినట్టయితే ఇండియా నుంచి వెళ్ళే సెవెరల్ కంటైనర్స్ అంటే చాలా కంటైనర్స్ వెళ్తున్నాయి కానీ ఆ కంటైనర్స్లో ఫ్రూట్ ఫ్లైస్ అనేవి అంటే ఈగలు ఈగలు చాలా వరకు దాని మీద ఉంటున్నాయంట ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కానీ ఈగలు ఉండడం వల్ల అది రిజెక్ట్ అవడం జరుగుతుంది అయితే ఈ ప్రాబ్లం కూడా ఉండొచ్చు మన నేను ఒక వేరే కంపేర్ చేసినట్టయితే వేరే స్టేట్స్కి మన స్టేట్స్కి కంపేర్ చేసినట్టయితే నాకు అనిపించింది ఏంటంటే మన ఇక్కడ నుంచి వెళ్ళే ఇవి ఎందుకు ఎక్కువ వెళ్తలేవు అక్కడి నుంచి వెళ్ళేసి వెళ్తున్నాయి ఎందుకు వెళ్తున్నాయి అది సేమే ఉన్నాయి కదా మ్యాక్సిమం మ్యాంగోస్ అయితే మనకు మహారాష్ట్రలో కూడా సేమ్ వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సేమ్ వెరైటీస్ మామూలుగా సేమ్ దొరుకుతాయి కానీ అక్కడ అనేది సేల్ ఎక్కువ జరుగుతుంది ఇక్కడ అనేట్టు మనకి సేల్ అన్నట్టు అంతగానం ఎక్కువ లేదు బయ్యర్స్ ఎక్కువ రెస్పాండ్ కావడం లేదు తక్ తక్కువ రావడం ఎందుకంటే మన ఫ్రూట్స్ మీద ఫ్లైస్ ప్రాబ్లమ్ ఉండొచ్చు ఎందుకంటే ఇది మన రిపోర్ట్లో బీబీసీ రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే మన ఇండియన్ మ్యాంగోస్ వెళ్తున్నాయి కదా అక్కడ నుంచి ఫ్లైస్ అనేవి ఫ్రూట్ ఫ్లైస్ ఈగలు అనేవి చాలా వస్తున్నాయని ఇంకోటి ఏంటంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా కొద్దిగా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఫియర్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళే మన మ్యాంగోస్లో పెస్ అనేవి పెస్ అంటే అదే ఈగలు అవి అన్నీ మరియు ఇంకా ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ కావడం ఎక్కువ అయిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా స్ట్రిక్ట్ దాని మీద రూల్స్ పెట్టేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి మనకి ప్రాబ్లం అనేది వస్తుంది అయితే మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ ఈగల ప్రాబ్లము మరియు ఈ పెస్ట్ ప్రాబ్లముని ఫస్ట్ గమనించాలి దీని గురించి చర్యలు తీసుకొని దాని తర్వాత దాన్ని పంపించాలి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు దీన్ని దీన్ని గుర్తించాలి ఇప్పుడు ఎక్స్పోర్ట్లో మాట్లాడినప్పుడు మీరు బయర్తో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ మా దగ్గర ఇంత ఉంది ఎన్ని టన్లు ఉంది అది ఉంది మేము పంపిస్తాము అయిపోతుంది అలా మాట్లాడతారు కానీ అసలు మాట్లాడ మాట్లాడిసింది ఏంటంటే మీరు ఈ బయర్స్తో మాట్లాడి మాట్లాడేటప్పుడు ఈ దీని గురించి కూడా చెప్పండి మిగతా ప్లేసెస్ నుంచి వస్తున్న యాపిల్స్ ఈ మ్యాంగోస్ మీద పెస్ పెస్ట్ ఉండొచ్చు ఈగలు ఉండొచ్చు కానీ మా దాని మీద అలాంటివి ఏముండవు క్లీన్ ఉంటుంది కంటామినేషన్ ఏముండదు పెస్ట్ ఉండవు ఈగలు మా ఫ్రూట్స్ మీద ఈగలు రావు అన్నట్టు కాన్ఫిడెన్స్ వాళ్ళకి కలిగించాలి మనం ఆ కాన్ఫిడెన్స్ కలిగించే మాట్లాడేటప్పుడు కలిగించ కాన్ఫిడెన్స్ ఇచ్చినట్లయితే యూరోపియన్ యూనియన్లో కావచ్చు లేదంటే ఇంకా వేరే మన మిడిల్ ఈస్ట్లో కూడా కావచ్చు ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ అనేటు ఇవ్వాలి ఇప్పుడు బయ్యర్ కమ్యూనికేషన్ అంటే ఏందంటే ఇక్కడ ఏదో ఇంగ్లీష్లో మాట్లాడడం అన్నట్టు కాదు ఇక్కడ బయ్యర్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా వాళ్ళకి చెప్పాలి యాక్చువల్లీ మా ఇది ఇలా మ్యాంగోస్ ఉన్నాయి అల్ఫోన్సోస్ మ్యాంగోస్ ఉన్నాయి కానీ దీన్ని మేము ఎలా ప్రిజర్వ్ చేస్తున్నామైతే ప్రిజర్వ్ చేస్తున్నాము అందులో దానికి ఈగలు కూడా రావు ఏది ఇన్సెక్ట్స్ కూడా దాని మీద కూర్చోవు అలా మేము ప్రిజర్వ్ చేసి మేము పంపిస్తున్నాం అలా మేము కెమికల్స్ వాడుతున్నాం ఆ కెమికల్స్ కూడా మంచి నా యూరోపియన్ యూనియన్ ప్రకారం నామ్స్లో ఉన్నాయి దా మేము ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఇలా తయారు చేసి ఇస్తున్నాము అని ఇలా మాట్లాడాలి మాట్లాడితే అప్పుడు మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అంటే ఆర్డర్స్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా ఏమైనా మీకు కమ్యూనికేషన్లో డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను మ్యాంగోస్ ఫండ్ టు హ్యావ్ కంటామినేటెడ్ హార్మ్ఫుల్ పెస్టిసైడ్ అండ్ ఫర్టిలైజర్స్ రిమైన్స్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ఇస్ వన్ సొల్యూషన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు మన హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనము చెట్ల మీద కొడుతుంటాం మందులు ఆ మందులు కొట్టిన తర్వాత ఆ ఫర్టిలైజర్స్ రిమైన్స్ కూడా ఉంటాయి ఫర్టిలైజర్ కొడుతుంటాము పెస్టిలైజ్ కోసం ఆ ఫర్టిలైజర్ రిమైన్ మనము కరెక్ట్గా క్లీనింగ్ చేయకపోతే కరెక్ట్ కెమికల్స్లో క్లీనింగ్ చేయకపోతే అంటే క్లీన్ వాటర్లో మరియు ఆ వాటర్లో యూజ్ చేసే కరెక్ట్ కెమికల్స్ ఏదేది యూజ్ చేస్తామో అది ఆర్గానిక్ కెమికల్స్ లేదా లేదనుకోండి ఇప్పుడు వాడే కెమికల్స్ కూడా కంటామినేషన్ చేస్తుంది ఆ ఫ్రూట్ని కాబట్టి ఆ రెసిడ్యూస్ అని ఉండి ఉండిపోతాయి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఇండియాలో చెక్ చేసే విధానం వేరే ఉంటుంది ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఇంకా చాలా డెవలప్ కంట్రీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్ విజిలెన్స్ చేస్తారు దాని మీద దాంతో ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకి ప్రెసిడై ప్రెస్టి కావచ్చు లేదంటే ఫర్టిలైజర్ రిమైన్స్ కావచ్చు వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళ యంత్రాలలో చాలా ఈజీగా ట్రాక్ అయిపోతాయి బ్యాక్టీరియాది అంత కాబట్టి మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఈ ఫర్టిలైజర్స్ని క్లీన్ చేసి కంప్లీట్గా అంటే ఆ ఫ్రూట్ని కరెక్ట్గా క్లీనింగ్ చేసి యాజ్ పర్ యూరోపియన్ యూనియన్ నామ్స్ ప్రకారమే చేయాలి ఇచ్చేస్తే బాగుంటుంది ఎందుకంటే జస్ట్ మనం ఏదో మిడిల్ ఈస్ట్ నామ్స్ ప్రకారము లేదంటే ఇక్కడ ఏషియన్ నామ్స్ ప్రకారం చేసినట్టయితే మనము వేరే కంట్రీస్కి పంపించాలంటే కష్టమవుతుంది అక్కడ రిస్ట్రిక్షన్స్ అనేవి జరుగుతాయి ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో మనకి ఏమేమి సర్టిఫికేషన్స్ కావాలి ఆ సర్టిఫికేషన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి జస్ట్ ఏదో ఇక్కడ మనం మిడిల్ ఈస్ట్కి పంపిస్తున్నాం అంటే బిజినెస్ చేసేటప్పుడు మనం రెడీగా ఉండాలి ఏ కంట్రీ నుంచి ఆర్డర్ వస్తుందో మనకు తెలియదు రష్యా నుంచి రావచ్చు యూరోప్ నుంచి ఎక్కడైనా నుంచి రావచ్చు లేదంటే అమెరికా నుంచి రావచ్చు ఆర్డర్ మీరు ప్రిపేర్ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్టర్స్లో రిస్క్లో ఏమైతుందంటే లాస్ ఆఫ్ డ్యామేజ్ టు గుడ్స్ ఇన్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చాలామంది గుడ్స్ ఏమవుతున్నాయి ఆ ఫ్రూట్స్ అనేవి లాస్ డ్యామేజ్ అయిపోతున్నాయి ఆ డ్యామేజ్ కావడం వల్ల పేమెంట్ ఇష్యూస్ అనేది జనరేట్ అవుతుంది అక్కడ డ్యామేజ్ అయిన అయిన తర్వాత మీ షిప్ నుంచి ఇక్కడ నుంచి వెళ్తుంది ఫ్రూట్ వెళ్ళిన తర్వాత అక్కడ డ్యామేజ్ వెళ్ళింది అనుకోండి ఆ పేమెంట్స్ అనేవి ఆగిపోతాయి కాబట్టి మీరు ప్యాకేజింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి నేను వేరే వీడియోస్లో చెప్తాను యాజ్ పర్ నామ్స్ చేస్తే కొద్దిగా ఆ కష్టాలు మీరు ఆ కష్టం మీకు ఉండదు నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ రిటర్నింగ్ టు యువర్ పర్మిసెస్ ఎనీ గుడ్ దాట్ బయర్ అబ్రాడ్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ అంటే ఇక్కడ నుంచి మీరు పంపిస్తారు కానీ అక్కడ అదే బైయరు యాక్సెప్ట్ చేయరు నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ ఏమేమి రావచ్చు అంటే పొలిటికల్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ వస్తుంది మీరు ఈ కంటైనర్ ఇక్కడి నుంచి పంపిస్తున్నారు అక్కడ ఎలక్షన్ జరుగుతుంది ఏదో గొడవలు అవుతుంది అలా కూడా జరగచ్చు లేదంటే అక్కడ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఆ కంట్రీలో నడుస్తుంది అప్పుడు కూడా అటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అయితే మీరు ఇక్కడ నుంచి పంపించేటప్పుడు కంప్లీట్గా వెరిఫికేషన్ చేసుకోవాలి ఏంటంటే మేము అక్కడ పంపిస్తున్నాం కదా అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆ ప్రాబ్లమ్స్ని మీరు కరెక్ట్గా అనలైజ్ చేసి పంపించినట్టయితే మీకు లాస్ కాకుండా ఉంటుంది ఈ న్యూ కన్స్యూమర్ న్యూ కస్టమర్స్ క్రెడిట్ క్రెడిట్ వర్దినెస్ కూడా ఉండాలి క్రెడిట్ ఇప్పుడు కొత్త కస్టమర్ ఉన్నారు మీరు ఇక్కడ నుంచి ఆ బయర్కి అయితే ఆ బయ్యర్ మీకు క్రెడిట్ వర్ది ఉండొచ్చు లేదంటే అయితే కరెక్ట్ టైంలో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కాబట్టి మీరు మీ అమౌంట్స్ ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళతోని కరెక్ట్గా మాట్లాడుకోవాలి అడ్వాన్స్ హండ్రెడ్ పర్సెంట్ అడ్వాన్స్ కోసం ట్రై చేయండి లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ కోసం ట్రై చేయండి మొత్తం బ్యాంక్ త్రూ చేయండి ఎల్సీ ప్రకారం చేయండి వేరే వీడియోస్లో మీరు నేర్చుకుంటారు ఎల్సీ అంటే ఏంది మిగతా ఐటమ్స్ గురించి కూడా మీరు నేర్చుకుంటారు అయితే దీని గురించి కంప్లీట్గా మీ నాలెడ్జ్ అనేది ఉండాలి అప్పుడే మీరు మ్యాంగో బిజినెస్ చేసినట్టయితే సక్సెస్లో ఉంటారు లేదంటే చాలా క్రిటికల్ అయిపోతుంది నెక్స్ట్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంటాయి ఆ కరెన్సీ ఫ్లక్ కరెన్సీ డాలర్ రేట్గా తగ్గడము పెరగడం జరుగుతుంది ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసి మొత్తం డాలర్ రేట్ ప్రకారం పంపిస్తున్నారు అక్కడ డాలర్ రేట్ తగ్గిపోయింది అనుకోండి అక్కడ నుంచి కూడా ప్రాబ్లం వస్తుంది అంటే డాలర్ రేటు పెరిగినా తగ్గినా కానీ ఒక యూనిఫామ్ రేటు మీరు ఫిక్స్ చేయండి ఇప్పుడు సపోజ్ చేయండి డాలర్ రేట్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ నడుస్తుంది మీరు డాలర్ రేట్ ప్రకారం ఇస్తున్నారు యాజ్ పర్ డాలర్ రేట్ అని రాసి ఉన్నాను అనుకోండి ఒక వర్డింగ్ రాసి ఉన్నది అనుకోండి అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది అయితే ఫిక్స్ చేయండి ఎంత ఉన్నా కానీ ఈ డాలర్ రేట్ ప్రకారం మాకు ఇవ్వాలి అంటే యాజ్ పర్ సెవెంటీ ఫైవ్ టూ డేస్ డాలర్ రేట్ ప్రకారం సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రకారం మాకు పేమెంట్స్ ఇవ్వాలన్నట్టు అక్కడ కాంట్రాక్ట్లో రాసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఏ ఫాల్ట్ దట్ కాజెస్ అండ్ ఎండ్ యూజర్ టు యూజ్ ఇది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఎండ్ యూజర్కి ఎండ్ యూజర్ మనము సూ చేసే అవకాశాలు ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు ఒక ఐటెం ఇక్కడ నుంచి పంపిస్తున్నాము పంపించిన తర్వాత ఆయన డబ్బులు ఇక్కడ పంపించేసినారో పంపి ఆయన డెలివరీ తీసుకున్నాడు డెలివరీ తీసుకున్న తర్వాత ఆయనకి తెలిసింది ఏంటంటే ఆ ఫ్రూట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసింది అప్పుడు ఆయన మీకు అక్కడి నుంచి కూడా అది కోట్లో వేయచ్చు కోర్టులో వేసి మీ మీకు చాలా క్రిటికల్ అయిపోతుంది రిస్క్ అనేది అయిపోతుంది కాబట్టి అలా ఆ కస్టమరు ఆ బయరు సూ షూ చేయకుండా మనీ అన్ని రకాలుగా మీరు శ్రద్ధలు తీసుకొని కంప్లీట్గా ఆ ప్యాకేజింగ్ కరెక్ట్ చేసి పంపించినట్టయితే బెనిఫిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వీడియోలో వేరే విషయం గురించి